ఏదైనా రాజకీయ పరిణామం కానీ లేకపోతే ఎవరైనా మాట్లాడింది కానీ మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అంత మాత్రాన కేవలం అందరూ మనలాగే ఆలోచించాలి. దానికి భిన్నంగా మాట్లాడిన వాళ్ళు లేదా విమర్శించిన ప్రశంసించిన వాళ్ళు అందరూ కూడా ఇంకెవరి తరఫున మాట్లాడుతున్నారు లేకపోతే ఇంకెవరి ట్రాప్లోనే ఉన్నారని ఆరోపించటం అది అనాలోచితము, అది అవాస్తవికం కూడా. సినిమా టికెట్ల ధరల మీద చాలా వివాదం నడుస్తుంది, మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. రామ్ గోపాల్ వర్మ దీని మీద ఎవరైతే ప్రశ్నలు వాటికి నేను కూడా జవాబులు కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు. ఆయన ఏదైనా ఉత్పత్తిదారుడు ధర నిర్ణయిస్తాడు, ప్రభుత్వమే సినిమాలు తీయచ్చు కదా, సినిమా బాగాలేకపోతే డబ్బులు ఇవ్వమంటున్నారు, మీరు సరిగ్గా పాలించలేకపోతే దిగిపోతారా, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేశారు. వీటి మీద అప్పట్లో మంత్రి పేర్ని నాని టీవీ చర్చలో పాల్గొన్నారు, అక్కడ తెగలేదు కాబట్టి మీరు వస్తే నేను మాట్లాడతానని కూడా ఆయన అన్నారు. అంటే తర్వాత ఆయన ట్వీట్లు చేయడం, ఆయన సమాధానాలు చెప్పటం అయిన తర్వాత చర్చలకు పిలిచారు. చర్చలకంటే వర్మ తన అభిప్రాయాలు చెప్పడానికి, ఇది ప్రజాస్వామికమైన పద్ధతి, అందరూ కోరుకుంటారు. మనం కూడా చర్చలు జరపండి చర్చలు జరపండి అనేది చెప్పేది, ఎవరైనా చర్చలు జరపండి. అంతకుముందు చాలామంది వెళ్ళి చర్చలు జరిపారు. నారాయణమూర్తి వెళ్ళారు, మొదట్లో నిర్మాతలు నటులు హీరోలు వెళ్ళారు కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంది. వివాదం పెంచుకోవటం వల్ల పరిశ్రమకు ఉపయోగం లేదు, అలాగే ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్ళకూడదు అనేది ఇక్కడ ప్రశ్నే తప్ప. సరే, రామ్ గోపాల్ వర్మ ఆయన విపరీత పోకడలు వివాదాస్పద ధోరణులు అందరికీ తెలుసు. అయినా కానీ ఆయన వెళ్ళారు, మంత్రితో మాట్లాడారు, మాట్లాడే ముందు చేసిన అవన్నీ కూడా అక్కడ చూడొచ్చు. ఆయన వెళ్ళే ముందు కూడా నేనుగా వ్యక్తిగతంగా వచ్చాను, పరిశ్రమ తరఫున రాలేదు, నా అభిప్రాయాలు చెప్తానన్నారు, చెప్పారు. చెప్పిన తర్వాత బయటకు వచ్చి కూడా ఆయన అదే మళ్ళీ పునరుద్ఘాటిస్తూ నా వ్యూ పాయింట్ నేను చెప్పాను, మంత్రి గారు అది చెప్పారు. ఇప్పటికి కూడా ఆయన తన అభిప్రాయం తనే చెప్పారు. ఏదైనా వస్తువు ఉత్పత్తి చేసిన వాడు రేటు నిర్ణయించుకుంటాడు, అది సినిమాలకు కూడా వర్తించాలి అని. అయితే మంత్రి కూడా కొన్ని సమస్యలు చెప్పారు, అవి నేను నోట్ చేసుకున్నాను, నాకు తెలియనివి అధ్యయనం చేస్తానని అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంక ఇది చాలా నాగరికమైన ఆధునికమైన ప్రక్రియ. ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు, విమర్శించేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు, నచ్చేవాళ్ళు, నచ్చని వాళ్ళు అందరూ కూడా. ఇంకా కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. కర్ఫ్యూ రాత్రిపూట పెట్టడం వల్ల సినిమా థియేటర్లకు మరొక ఆటంకం వచ్చింది, ఇదంతా నిజమే. కానీ వర్మ ఇంకా రాకముందే వర్మ చర్చలు విఫలమైపోయాయి. వర్మ సాధించింది ఏంటి, అసలు వర్మను ఎందుకు పిలిచారు, వర్మ ఆడిందంత నాటకం, వర్మ వైసీపీ ట్రాప్లో పడిపోయాడు, ఇవన్నీ కూడా. అసలు వర్మ వ్యక్తిగతంగా తను ఏదో మాట్లాడతానని వెళ్ళినప్పుడు, మంత్రి పిలిచినప్పుడు దాన్ని వాడు వ్యక్తిగత విషయంగా తీసుకోకుండా అసలు అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు, దాని నుంచి ఏం ఫలితం ఆశించారు, ఏమన్నా మిగతా వాళ్ళందరూ వెళ్ళి వర్మకి ఏమన్నా బ్రీఫ్ చేశారా. ఆయన తన అభిప్రాయాలు చెప్పాడు, తను విన్నది విన్నాడు, నచ్చనివి కూడా చెప్పాడు, బయటకు వచ్చి కూడా ఆయన చెప్తున్నారు, ఆయన ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మరీ ఘోరంగా ఆ టేబుల్ మీద చెప్పులు పెట్టినటువంటి ఒక విపరీత ధోరణి కూడా ఆయన చూపించారు. ఇవన్నీ వర్మ తెలిసిన వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం కలిగించు. కానీ ఏదో ట్రాప్లో పడి, అంటే నాగార్జున నాకు దీనివల్ల లేదంటే నాగార్జున అటువైపు ముద్ర, ఇంకో నారాయణమూర్తి వెళ్తే అది ఆయదొకటి, ఎవరు మాట్లాడితే మోహన్ బాబు అందరితో మాట్లాడతారంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయి సంబంధాలు, ఎవరికి లేవు, ఎవరి అభిమానాలు, ఎవరి అనుబంధాలు, ఎవరి సాన్నిహిత్యాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అంత మాత్రాన ఇంక ఎవరు ఏం మాట్లాడినా కానీ వాళ్ళు ట్రాప్లో పడిపోయినట్టు అనేటైతే, అంటే మీ ఇప్పుడు ఈ విమర్శలు చేసేవాళ్ళే సరైన వాళ్ళ. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, హైదరాబాద్లో 3 రోజుల కిందట పత్రికల్లో టికెట్ల ధర గురించి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కనీసం 2 సినిమాల అడ్వర్టైజ్మెంట్లు పెద్దవి నేను చూశాను. ఒకటి అతిథి దేవోభవ, ఇంకోటి 1945. తగ్గింపు రేట్లకు ప్రదర్శించబడుతున్నవి అని వాళ్ళు బ్యానర్ పెట్టారు పైన. రేట్లు పెంచాలని ఇంత ఆందోళన జరుగుతున్న సమయంలో కూడా 2 సినిమాలు తగ్గింపు రేట్లకు ప్రదర్శించబడుతున్నవి అని పెట్టడంలో అర్థం ఏంటంటే, పరిశ్రమలో
ఎక్కువ రేట్లు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ రేట్లు వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వాలు సమన్వయం చేసి ఒక దీనిగా వెళ్ళాలి. రామ్గోపాల్ వర్మ చెప్పేటట్టుగా ప్రొడక్షన్ చేసేవాడే ధరని, ఏ సినిమాకి ఆ సినిమా ధర అయితే ప్రతిరోజు ప్రతి వారం దాన్ని తిరగదోడాల్సి వస్తుంది, సాధ్యం కాదు. ఇంకా ఇతర విషయాలు ఆయన చెప్పినవి చెప్పాయి కానీ ఇక్కడ నా ప్రధానమైన అంశం రామ్గోపాల్ వర్మ పేర్నిన్ అనే ఒక పద్ధతిలో మాట్లాడొచ్చాడు. పేర్నిన్ అని కూడా తర్వాత చెప్పారు ఆయన, నేను పిలిచాను, మా విధానం మాది, మేము మారేది ఏం లేదన్నట్టుగా. అన్నీ ఇంకెవరైనా వచ్చినా మేము వింటాము, ఆ కమిటీ వేశారు, కమిటీ అధ్యయనం చేస్తుంది అని. సో ఆ కమిటీ 40 రూపాయల టికెట్ కనీస ధరగా నిర్ణయిస్తుందేమో అని ఆశిస్తున్నట్టుగా వర్మ మరెవరో అన్నట్టుగా నేను విన్నాను. ఇంకోపైన 5 రూపాయల టికెట్ అంటే అది సులభ కాంప్లెక్స్ కంటే చౌకగా ఉందని కొంతమంది, సారీ జలుబు, కొంతమంది ఏకతాళి చేయటం కూడా చూశాను. ఇవన్నీ కూడా చర్చించి ఏం జరుగుతాయో తెలుసుకోవాల్సినవి కానీ ఆరోపణలు చేయటము, లేకపోతే ఒకరిని ఊరికి కొట్టిపడేయటము, ఒకరిని పూర్తిగా కొమ్ము కాయటం, ఇది పరిశ్రమకి ఏం మేలు చేయదు. వర్మ అన్న వ్యాఖ్యలు ఇంకోటి, ఇదేదో పవన్ కళ్యాణ్ కోసమో బాలకృష్ణ కోసమో మాత్రమే చేసినట్టు నేను భావించడం లేదన్నారు. అది పూర్తిగా నేను గతంలో కూడా చెప్పాను, బాలకృష్ణ సినిమాకి డబ్బులు బాగా వచ్చాయి, పవన్ కూడా వచ్చాయి కానీ ఒక్క పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు తీస్తారని ప్రభుత్వ విధానం ఆయన కోసం నిర్ణయించబడుతుంది. ఉండొచ్చు వాళ్ళ మధ్య స్పర్ధలు, వైరుధ్యాలు, విమర్శలు, కాబట్టి విషయాలను సమగ్రంగా అన్ని కోణాలను చూడాలి.